టిబిన్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నవ్వుతూ నవ్విస్తూ కలకలలాడుతూ తిరిగే జబర్దస్త్ రోహిణి ఆసుపత్రి బెడ్ మీద కనిపించింది. ఇలాంటి ఫోటో ఒకటి దొరికితే చాలు, పండుగ చేసుకునే కొందరి రాతలతో రోహిణి ఆరోగ్యం పట్ల ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే అదేం పెద్ద అనారోగ్య సమస్య కాదని, ఫ్యాన్స్ ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొదట్లో టీవీ సీరియల్స్కే పరిమితమైనప్పుడు రోహిణి గురించి అప్పట్లో కొంతమందికి మాత్రమే తెలుసు. జబర్దస్త్ టీమ్ లీడర్ అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కామెడీ లవర్స్ అందరికీ రోహిణి సుపరిచితమైన నటిగా మారిపోయింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కూడబెట్టుకుంది. అటు సినిమా ఛాన్స్లతో ఇటు టీవీ ప్రోగ్రామ్స్తో బిజీగా మారిపోయింది. జబర్దస్త్ శ్రీదేవి కంపెనీ లాంటి కామెడీ ప్రోగ్రాముల్లో మెయిన్ రోల్ పోషిస్తూ ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయిన రోహిణి ఇటీవల కాలు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఈ కాలు నొప్పి సమస్య రావడానికి ఓ కారణం ఉంది. సరిగ్గా ఓ 7 ఏళ్ల క్రితం అంటే 2016లో రోహిణికి ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు జరిగిన సర్జరీలో డాక్టర్లు కాల్లో రాడేశారు. ఆ గాయం ఎప్పుడో మానిపోయింది. అయితే రాడు మాత్రం కాల్లోనే ఉండిపోయింది. డ్యాన్సుల విషయంలో కూడా ఉత్సాహం చూపించే రోహిణికి అవి చేసే సమయంలో లైట్గా కాల్ పెయిన్ వస్తుండటంతో ఆ రాడ్ రిమూవ్ చేయించుకోవాలని రోహిణి డిసైడ్ అయింది. అందుకు డాక్టర్లు కూడా ఓకే చెప్పడంతో యాక్టింగ్కు కాస్త విరామం ఇచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఆ రాడ్ తీసేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం మాత్రం సక్సెస్ కాలేదు. దాన్ని బలవంతంగా తీసేందుకు ప్రయత్నించడం అంత మంచిది కాదని వైద్యులు భావించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. డ్యాన్సులు గట్రా చేసేటప్పుడు నొప్పి అనిపిస్తే అది తగ్గడానికి చిన్న మోతాదులో మందులు వాడుకోవడం ఒకటే మార్గమని వారు సలహా ఇచ్చారు. అందుకు రోహిణి కూడా అంగీకరించింది. దీంతో రోహిణి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు డాక్టర్లు ఓకే చెప్పారు. సో మరికొద్ది రోజుల్లో రోహిణి మళ్ళీ టీవీ తెర మీద ప్రత్యక్షం కానుంది. యథావిధిగా కామెడీ స్కిట్లలో డ్యాన్స్ ప్రోగ్రాముల్లో తన సత్తా నిరూపించుకోనుంది.